శ్రీ నమః శ్రీ గురు దత్తాత్రేయ ఆయనమ ఇరవై జూలై రెండు వేల ఇరవై ఒకటి మంగళవారం ఆషాఢశుద్ధ ఏకాదశి దీన్నే తొలి ఏకాదశి అని శైన ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి ఎంతో విశేషమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది అసలు ఏకాదశి అంటేనే విశిష్టమైన తిథి విశేషమైన దైవారాధనకి సంబంధించిన అద్భుతమైన రోజుగా మనం తీసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకునే సమయం ఈ సమయం నుంచి నాలుగు నెలల పాటు అంటే శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల నాలుగు నెలల కాలాన్ని కూడా విష్ణుమూర్తి యోగ నిద్రలో గడిపే సమయం దీన్నే చాతుర్మాస వ్రతం అని కూడా అంటారు కొన్ని వేల సంవత్సరాలుగా మన హిందూ ధర్మంలో విశేషంగా ఆచరిస్తూ వస్తున్న నియమం చాతుర్మాస వ్రతం ముఖ్యంగా చాతుర్మాస వ్రతం అన్నది ఎతులకు సన్యాసులకు పీఠాధిపతులకు నిర్దేశింపబడింది సాధారణంగా సన్యాస లేదా యతి సాంప్రదాయం ప్రకారం కూడా వారు ఎక్కడా కూడా ఒక్క రోజుకు మించి నివాసం ఉండకూడదు అలాగే మూడు రోజులకు మించి ఎక్కడా ఏ గ్రామంలోనూ నివసించకూడదు మరి అలాంటిది ఈ చాతుర్మాస వ్రత సందర్భంగా అంటే ఈ నాలుగు నెలల కాలం మాషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల నాలుగు నెలల కాలం కూడా వాళ్ళు ఒకే చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఎక్కడో చోట అంటే ఏదైనా ఒక మహాక్షేత్రంలో కావచ్చు ఏదైనా ఆలయంలో కావచ్చు ఎక్కడో చోట లేదంటే ఎవరైనా యోగ్యులైన గృహస్థులని ఆశ్రయించైనా సరే నాలుగు నెలలు ఒకే చోట ఉండి వాళ్ళు తపస్సాధన చేయవలసినదిగా మనకి ధర్మం నిర్దేశించింది ఇలా చేయడం వల్ల విశేషమైన యోగసిద్ధులు కలుగుతాయి వాళ్ళకి తమని ఆశ్రయించిన వాళ్ళందరి యొక్క బాధలు కష్టాలు పోగొట్టే శక్తి వస్తుంది అలాగే వాళ్ళందరినీ ఉద్ధరింపజేసే శక్తి కూడా వస్తుంది ప్రజలతోటి మమేకమయ్యి వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టే అవకాశం కూడా ఈ చాతుర్మాసం ద్వారా మనకి పెద్దలు కల్పించారు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఇతలు సన్యాసులు ఏ విధంగా అయితే మహాపుణ్యాన్ని ఆర్జిస్తారో చాతుర్మాస వ్రతాన్ని చేసి ఆ పుణ్యం మేము పొందాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా గృహస్థులు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి మన ధర్మశాస్త్రం కొన్ని రకాల వర్జ్యాలు చెప్పింది అంటే ఏవి వదిలిపెట్టితే ఏ నియమాలు పాటిస్తే గృహస్థులకు కూడా సన్యాసులకు చే లభించినంత పుణ్యం లభిస్తుంది అన్నది మనకు పెద్దలు తెలియజేశారు ముఖ్యంగా ఆషాఢ మాసంలో గుమ్మడికాయ చెరకు బెల్లము తేనె మినుములు అలాగే పొట్లకాయ ఈ పదార్థాలు తీసుకోకుండా ఉండడం అలాగే శ్రావణ మాసంలో ఏదో ఒక కూర నియమం పెట్టుకుని ఆ ఆ కూరని తినకుండా ఉండడం అలాగే భాద్రపద మాసంలో పెరుగు తినకుండా ఉండడం అలాగే ఆశ్వీజ మాసంలో పాలు తీసుకోకుండా ఉండడం అలాగే కార్తీక మాసంలో పప్పు దినుసులు ఉప్పు వంకాయ ఇవి భోజనంలో లేకుండా చూసుకోవడం చేయడం వల్ల గృహస్థులకు కూడా సన్యాసులకు ఏ విధంగా చాతుర్మాస వ్రతం వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం గృహస్థులకు కూడా కలుగుతుంటాయి ఇన్ని నియమాలు పాటించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక చాలా సింపుల్ పరిహారం ఏంటంటే మనకి మాంసాహారాన్ని విసర్జించడం ఈ నాలుగు నెలల కాలంలో కూడా ఈ రేపు వచ్చే తొలి ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక ఏకాదశి వరకు కూడా ఈ నాలుగు నెలల కాలం చాతుర్మాస వ్రత కాలం కాబట్టి ఈ కాలంలో మాంసాహారాన్ని కనుక వదిలివేసినట్లయితే ఒక మాంసాహారం తినకుండా ఉండడం ఎలాంటిదంటేట నూరు జన్మలు తపస్సు చేస్తే వచ్చే ఫలితం ఎంతో తె మాంసాహారాన్ని విసర్జించడం మాంసాహారాన్ని తినకుండా ఉండడం వల్ల అంత అంతటి పుణ్య ఫలితం అన్నది కలుగుతుందిట కాబట్టి ఈ నాలుగు నెలల కాలమైనా సరే మాంసాహారాన్ని మనం వర్జించినట్లయితే కనుక తప్పనిసరిగా చాతుర్మాస వ్రత ఫలితం అనేది మనకు లభిస్తుంది తద్వారా మనకి భోగము భోగముతో పాటుగా మోక్షము అంటే కుటుంబం అంతా అభివృద్ధిలోకి రావడం ఉంటుంది అలాగే తదనంతరం కూడా మనకి వైకుంఠ సాహిత్యం లభించే అవకాశం అనేది ఉంటుందని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజు నుంచి నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున శిరస్నానం చేయాలి అలాగే ఆవు నేతితోటి దీపారాధన చేయండి గుమ్మానికి ప్రధాన సింహద్వారానికి అటు ఇటు కూడా రెండు దీపాలు వెలిగించండి అలాగే మీ ఇంట్లో ఉన్న తులసి కోట వద్ద కూడా ఆవు నేతితోటి ఉభయ సంధ్యలో ప్రాత సంధ్యలోను సాయం సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేయండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ విష్ణు అష్టోత్తరాన్ని కానీ అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని కనకధారాస్తవాన్ని పారాయణ చేసుకోండి శ్రద్ధగా వినండి ఈ నియమాలన్నీ పాటించడం వల్ల తొలి ఏకాదశి పుణ్య ఫలితం అన్నది మనకు లభిస్తుంది జై గురుదేవదత్త